దీపం వెలుగులో వస్తువు పరిమాణం కన్నా దాని నీడ ఎందుకు పెద్దదిగా ఉంటుంది? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. కాంతి జనకానికి అంటే దీపానికి దగ్గరగా ఉన్నప్పుడే దాని నీడ పెద్దదిగా కనిపిస్తుంది. బిందువు పరిమాణంలో ఉండే పాయింట్ సోర్స్ నుండి వచ్చే కిరణాలు నలుదిశలకు వ్యాపిస్తూ ఉంటాయి. సరళ రేఖల్లో ప్రయాణించే ఈ కాంతి కిరణాలను ఏదైనా కాంతి నిరోధక వస్తువు అడ్డుకుంటే ఆ కిరణాలు ఆ వస్తువు గుండా ప్రసరించలేవు. కాబట్టి ఆ వస్తువు వెనక చీకటి ప్రదేశం ఏర్పడుతుంది. అదే వస్తువు నీడన్నమాట. కాంతి జనకం వస్తువు నుంచి చాలా దూరంలో ఉంటే వస్తువును చేరుకునే కిరణాలు ఒకదానితో మరొకటి సమాంతరంగా ఉంటాయి. దాంతో ఏర్పడే నీడ ఆ వస్తువు పరిమాణంలోనే ఉంటుంది. అదే బిందువు పరిమాణంలో ఉండే పాయింట్ సోర్స్ వస్తువుకు దగ్గరగా ఉందనుకోండి, పాయింట్ సోర్స్ని వస్తువు చివరలను కలిపే కోణం గల కాంతి కిరణాలు మాత్రమే వస్తువును దాటుకుని పోతాయి. కాబట్టి నీడ పరిమాణం పెద్దదిగా ఉంటుంది. వస్తువు పాయింట్ సోర్స్ దగ్గరకు వచ్చే కొద్దీ నీడ పరిమాణం పెద్దదిగా అవుతూ ఉంటుంది.